allotropy of sulfur. Allotropy means if same element will exist in two or more physical forms due to the difference in the arrangement of atoms in a molecule is known as allotropy. Allotropy means existence of one element in different physical states due to the difference in the arrangement of atoms in a molecule is known as allotropy. Allotropy anaga enti ante oke moolakamu dani anuvuloni paramanuvula amrikalo teedala valana వేరు వేరు రూపాలలో లభ్యమయ్యే ప్రవృత్తినే ఎల్లోట్రోపీ అని అంటారు. ఈ ఎల్లోట్రోపీలో మనకు గమనించినట్లయితే సల్ఫర్ అనేది ఇంపార్టెంట్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ వచ్చేసి రాంబిక్ సల్ఫర్ మోనోక్లినిక్ సల్ఫర్ प्लास्टिक सल्फर कोलाइडल सल्फर रोम्बिक सल्फर मोनोक्लिनिक सल्फर प्लास्टिक सल्फर एंड कोलाइडल सल्फर. ఈ రాంబిక్ మరియు మోనోక్లినిక్ అనేవి క్రిస్టలిన్ ఫామ్స్ లో ఉంటాయి. ఈ రాంబిక్ సల్ఫర్ అనేది పౌడర్డ్ సల్ఫర్ గా ఉంటుంది మనకు. ఈ రాంబిక్ మోనోక్లినిక్ రెండు కూడా గమనించినట్లయితే దిస్ టు ఎల్లోట్రోప్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం అట్ 96.5 డిగ్రీ సెంటీగ్రేడ్. 96.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద రాంబిక్ సల్ఫరు మోనోక్లినిక్ సల్ఫర్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అందుచే ఈ టెంపరేచర్ని ఏమంటారంటే ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. ద టెంపరేచర్ ట్రాన్సిషన్ టెంపరేచర్ మీన్స్ ద టెంపరేచర్ వేర్ టూ అల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం దట్ టెంపరేచర్ ఈజ్ సెట్ టు బి ట్రాన్సిషన్ టెంపరేచర్. 96.5 డిగ్రీస్ కన్నా తక్కువ టెంపరేచర్ వద్ద రాంబిక్ సల్ఫర్ స్టేబుల్గా ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ వద్ద మోనోక్లినిక్ సల్ఫర్ స్టేబుల్గా ఉంటుంది. ఈ రాంబిక్ సల్ఫర్ అనేది పౌడర్డ్ ఫామ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దో ఇట్ ఈస్ ఎ క్రిస్టలిన్ ఫామ్, ఇట్ ఈస్ లైక్ ఎ యెల్లో పౌడర్. దీన్ని మనం బాగా బాయిల్ చేసినట్లయితే ఈ బాయిల్ చేసినప్పుడు అది లిక్విడ్ ఫామ్లోకి మారుతుంది. లిక్విడ్ ఫామ్లోకి మారిన తర్వాత దాన్ని మనం చల్లబరిచినప్పుడు ఒక థిక్ లేయర్ ఫామ్ అవుతుంది ఆ లిక్విడ్ సల్ఫర్ మీద, ఉపరితలం మీద. చైనా డిష్లో మనం ఓపెన్ చేస్తే దానికి పైన చిన్న రంధ్రం చేసేసి నప్పుడు కొంత భాగం సల్ఫర్ క్రిస్టల్ అయ్యి కొంత ఇంకా లిక్విడ్ స్టేట్లోనే ఉంటుంది. అలా లిక్విడ్ స్టేట్లో ఉండే దాన్ని జస్ట్ మనం వంచి నీళ్లల్లో పరేసినట్లయితే ఆ నీళ్లల్లో కొంత సల్ఫర్ కరిగి మిగిలిన భాగం ఒకలాంటి సాగే గుణం కలిగిన మాస్ లాగా మనకు లభ్యమవుతుంది. అలా సాగే కోణము కలిగిన మాస్ లాగా లభ్యమయ్యేదాన్నే ప్లాస్టిక్ సల్ఫర్ అని అంటారు. ఈ ప్లాస్టిక్ సల్ఫర్ ఎలా ఉంటుందంటే ఇది చైన్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. 8s ఇట్లా 8s సల్ఫర్ పరమాణువులు ఈ రకంగా మనకు ఓపెన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి ఉంటాయన్నమాట. దాన్ని ప్లాస్టిక్ సల్ఫర్ అంటారు. ఈ సల్ఫరు చిన్న చిన్న కణాలు వాటర్లో సస్పెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని కొలాయిడల్ సల్ఫర్ అంటారు. సో అప్పర్ లేయర్ మనం తీసేసినప్పుడు మనకు ఆ క్రిస్టల్స్ లాగా, సూదుల్లాగా, నీడిల్స్ లాగా ఆ డిష్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవే మోనోక్లినిక్ సల్ఫర్. టెంపరేచర్ 96.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అవి మోనోక్లినిక్ ఫామ్లోను, టెంపరేచర్ తగ్గినట్లయితే మళ్ళీ రాంబిక్ ఫామ్లోకి అవి మారిపోతాయి. ఈ రకంగా మనము ఈ నాలుగు రకాల ఎల్లోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్ని కూడా మనం ల్యాబొరేటరీలో కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది సల్ఫర్. ఇక్కడ మోనోక్లినిక్ మరియు రాంబిక్లో వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే క్రౌన్ లైక్ స్ట్రక్చర్ ఆర్ పర్కిల్డ్ రింగ్ స్ట్రక్చర్ అంటారు. ఈ రకంగా ఉంటుంది మోనోక్లినిక్లో కానీ అలాగే S6 అనే ఫామ్లో కూడా సల్ఫర్ మనకు లభిస్తుంది. S6 ఇది చైర్ లైక్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది.
ఇలా ఉంటుంది. అంటే చూడటానికి ఒక కుర్చీ లాంటి ఆకారంలో అది కలిగి ఉంటుంది. అది S6 సల్ఫర్ అన్నమాట. దిస్ ఇస్ ఎనదర్ ఎల్లోట్రోప్ ఆఫ్ సల్ఫర్.